కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ప్రజా వ్యతిరేక విధానాలను దృష్టిలో పెట్టుకుని కుప్పం మున్సిపాలిటీ ఎన్నికలలో ప్రజలే కాంగ్రెస్ పార్టీని మెజార్టీతో గెలిపిస్తారని డీసీపీ అధ్యక్షులు డాక్టర్ బిఆర్ సురేష్ బాబు ఆశాభావం వ్యక్తం చేశారు. కుప్పం నియోజకవర్గం కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడుతూ మున్సిపాలిటీ అభివృద్ధి కోసం కాంగ్రెస్ పార్టీ పాటుపడుతుందన్నారు. ఈ కార్యక్రమంలో కుప్పం నియోజకవర్గం 4 మండలాల కార్యకర్తలు పాల్గొన్నారు. కాంగ్రెస్ పార్టీ సమావేశం జరిగింది. కాంగ్రెస్ పార్టీ తరఫున ఉన్న నాయకులందరూ కార్యకర్తలందరూ కూడా ఈ సమావేశానికి హాజరయ్యారు. ఈ సమావేశంలో ప్రత్యేకించి రాబోయే మున్సిపల్ ఎలక్షన్స్ గురించి మేము బాగా డిస్కస్ చేయడం జరిగింది. మున్సిపల్ ఎలక్షన్స్లో కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా మున్సిపల్ చైర్మన్ క్యాండిడేట్ని అతి త్వరలో అనౌన్స్ చేయటమే కాకుండా 25 సెగ్మెంట్లు కూడా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను పెట్టి కాంగ్రెస్ పార్టీ తరఫున ఈ మున్సిపాలిటీని చేజిక్కుచ్చుకునేదానికి కూడా అన్ని విధాలుగా ప్రయత్నం చేస్తాం. ప్రతిపక్షంలో ఉన్న టీడీపీ కానీ అధికారంలో ఉన్న వైసీపీ కానీ ప్రజలకు భయంకరంగా ఏది ఎటువంటి మంచి చేయటమే చేయకపోగా పైపెచ్చి వాళ్ళ దౌర్జన్యాలు వాళ్ళ యొక్క ఆక్రమణలు ఈ కుప్పం ప్రాంతంలో చాలా మితిమీరిపోతా ఉంది. కాబట్టి ప్రజలందరూ కూడా దాన్ని అసహించుకుంటా ఉన్నారు. కేవలం కాంగ్రెస్ పార్టీనే దానికి ప్రత్యామ్నాయం అని చెప్పి కాంగ్రెస్ పార్టీ వల్లనే ఈ కుప్పం ప్రాంతం అభివృద్ధి చెందుతుందని కాంగ్రెస్ పార్టీ వల్లనే ఇక్కడ ప్రశాంతమైన వాతావరణం ఉంటుందని చెప్పి ప్రజలందరూ గుర్తించారు. కాబట్టి రాబోయే ఎలక్షన్స్లో ఖచ్చితంగా మున్సిపల్ ఎలక్షన్స్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులందరూ గెలుస్తారు. మున్సిపల్ చైర్మన్